చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే నాటికి మినుములు 14,500. ఈ రోజు 4,200. ఈ రోజు మినుములు అన్యాయంగా ఉంది. వరి ఎంత? వరి 1130 రూపాయల కంటే 1550 రూపాయలు ఉండాల్సింది. 1550 రూపాయలు మద్దతు ధర అయితే ఈరోజు 1130 రూపాయలకు వరి కొనుక్కునే వరి అమ్మే పరిస్థితి లేదు. అంతేనా? 5,400 ఉండాల్సిన మినుములు కనీస మద్దతు ధర ఈరోజు 4,200 కొనేవాడు లేడు. అంతేనా? అది కూడా తక్కువ రేటుకి అమ్ముకునే కూడా పొరపాటున బ్యాంక్ అకౌంట్లు నెలన్నర మార్కెట్ యార్డుకు తీసుకొని పోతే మనం మన రైతులు కొండంలాంప్లీట్ రైతుల దగ్గర నుంచి మార్కెట్ యార్డులలో కొండంలా. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు దళారీలుగా తయారై వాళ్ళు తక్కువ రేటు కొనుగోలు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే కొద్దిగా కొనుగోలు చేస్తా ఉన్నారు. వాళ్ళకు మాత్రమే 5,400 రూపాయలు ఆ కొద్ది మందికి మాత్రమే ఇస్తా ఉన్నారు. అంటే ఈ రైతుల దగ్గర నుంచి ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేసి అది కూడా మార్కెట్ యార్డ్లలో దళారీల వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే న్యాయం జరిగేలా కొంతమందికి మాత్రమే అది కూడా మీ న్యాయం జరిగేలా చేస్తా ఉన్నారు. అంతేనన్నా? అది మోసం. పంటలు లేవు, ధరలు లేవు, కానీ ఏ హెరిటేజ్ షాప్ లేకపోయినాము అని అంటే కానీ నీటిగా ప్యాకెట్లు కట్టి 3 రేటుకి అమ్ముతారు. కేజీ 90 రూపాయలు హెరిటేజ్ అంటే క్వింటాల్ 9,000 అంటే 9,000. మీరేమో 4,200 అమ్ముకునే పరిస్థితి లేదు. అదే హెరిటేజ్ లేక వచ్చేసరికి ప్యాకేజ్ చేసి కేజీ 90 రూపాయలు అంటే క్వింటాల్ 9,000. వరి 1130 రూపాయలు, కనీస మద్దతు ధర 1550 రూపాయలు. వ్యవసాయ ఖర్చు 30,000 అవుతుందండి, వచ్చేది 35,000 అండి. 5,000 వచ్చేది, 500 రూపాయలు 30,000 ఖర్చు పెట్టాలి. నీళ్ళ పరిస్థితి ఏందన్నా? నీళ్ళ పరిస్థితి పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా పట్టిసేమనేది. రబీ పంటకు నీళ్లు లేవు, కరువు ఖరీఫ్ ఖరీఫ్ కు నీళ్ళు లేవు, రబీకి నీళ్ళు లేవు. కానీ పట్టిసీమ అంటారు కదా, ఒట్టిసీమ మాకు నీళ్ళే రావట్లేదు. పట్టిసీమ నీళ్ళు అసలు రావు. పట్టిసీమ ఉట్టిసీమ ఒట్టిసీమ నీళ్ళు రావడం లేదండి. పట్టిసీమ నుంచి నీళ్ళు వచ్చినట్టే కానీ ఇప్పుడు మాకు భూములకు నీళ్ళు ఎందుకు రావడం లేదని మీరు అడుగుతారు. అంతే, 2 సంవత్సరాలు కూడా లేదండి వదిలేసే శివారు భూములు. మన అంగులూరు శివారు సందరా సిద్ధాంతం సందరాల శివారు భూములన్నీ మేమే ఇచ్చామండి అందరం రైతులు. అప్పుడు కూడా మాకేం డబ్బులు లేదండి. ఒక ఇల్లు కానీ ఒక ఫంక్షన్ కానీ లేదండి. 4 ఇయర్స్ నుంచి మండల హౌస్ లో తిరగం చుట్టలేదు అండి. అంటే జన్మభూమి కమిటీ వాళ్ళు రికమెండేషన్ చేయాలి మీకు. ఏమో ఒకటలే సార్, అక్కడికి ఒక్కట్లేదండి. ఏం లేదండి, ఒక ఫంక్షన్ కానీ ఒక ఇల్లు కానీ లేదండి. దగ్గర దగ్గర 150 పెట్టామండి వాళ్ళకి. జన్మభూమి కమిటీ వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి అండి. వాళ్ళకి మాత్రమే